జగన్ కానిలే కదండి, 40 ఏళ్ళు పాలన జగన్ కాదుగా, 40 ఏళ్ళు పాలన జగనా, కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాళ్ళు జగన్ చేయడం ఆనలో జగన్ చేయగలడా, కరువు చేయగలడా? మీరు అనాల్సింది జగన్ అంటున్నారు ఆయన చేశా, జగన్ కానిలేగా ఎలా చేస్తాడు ఆయన? 10 సార్లు 2 సార్లు ఉంటుంటాను వచ్చితే 2 టర్ములో నువ్వు సంపాదించుకున్నావు నువ్వు చేయని చెప్పచ్చు. సో అది రాంగ్ స్టేట్మెంట్, మనం చూడలేదు మన పబ్లిక్. కానీ పబ్లిక్ ఎందుకు అర్థమవుతుంది ఇంటర్ లింక్స్ ఉన్నాయని, ఆయనకి ఇష్టమైతే స్టేట్మెంట్ ఇస్తాడు, ఇష్టం అయితే ఇవ్వడు. కళ్ళు ఉన్న వాళ్ళే కనబడది, కళ్ళు ఉన్న కనబడవు. ఒక్కసారి జీర్ణించుకోలేదు వాళ్ళు, ఎవరు 40 ఏళ్ళు చేయని పనులు చేస్తున్నారు, 6 నెలల్లో జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక సీఎం ఎక్కగానే 15-16 రకాలు మంచి పనులు చేస్తే ఏ రాజకీయ నాయకుడికి ఆనందంగా ఉంటుంది? అరే మేము చేయలేకపోయా, మా వయసు 70 ఏళ్ళు వచ్చింది, బరికి వచ్చినాయి మాకు వచ్చినాయి, వాడు కుర్రాడు వాడు చేస్తున్నాడు అని ఫీలింగ్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏదో కామెంట్ చేస్తుంటారు, కామెంట్ చేసిన ఏం ఫలితం ఉండదు, చేసింది కనబడుతుంది, కనబడకుండా పోదుగా. ఆటో కదా, ఆటోకి ఇచ్చారు మాకు, ఆటోకి 10,000 ఇచ్చారు. అరే ఆయన మరి మనకు ఏం తెలుసు, తెలియదు కదా రాజకీయాల గురించి మాకు. ఆయన ఎప్పటి నుంచి కూడా అలాగే అంటున్నాడు, ఆయన ఇవాళే ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే మాట అన్నాడా, వేరేది అన్నాడు ఆయన, ఎప్పుడు అదే టార్గెట్ అయింది. ఏముంది ఇంకా మరొక అన్నీ కావాలి, 2 కావాలి కదా, చదువు అనేది తెలుగు కావాలి, ఇంగ్లీష్ కావాలి, అంటే ఈ జనరేషన్లో అన్నీ కావాలి కదా. కానీ ఆయన చెప్పడం కరెక్టే, కాదని అంటడం కూడా తప్పదు. పవన్ కళ్యాణ్ చెప్పింది అంటే ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడటం పద్ధతి కాదు, కానీ చేసే రాజకీయం ఆయన పాలన ఆయన చేస్తున్నాడు, ఆయన చెప్పే మాటలు కూడా అర్థం ఉంది. కాకపోతే ఏం చెప్పింది కరెక్ట్, జగన్ గారు చెప్పింది కరెక్ట్. లేదు అది అంత పొరపాటు, అది ఏం కాదులే, జగన్ పాలన బాగుంది అర్థం కాదు, నిదానంగా తెలిసిపోద్ది పరిపాలన, నిదానంగా తెలిసిపోద్ది. మద్యం షాపులు ఉన్నాయి, తగ్గిచ్చేశాడు, రేట్లు పెంచాడు, 2 క్వార్టర్లు తాగి కూడా 1 క్వార్టర్ తాగుతాడు, అంటే తగ్గి పెందలాడి ఇంటికి వెళ్ళిపోతున్నారు, 8 ఇంటికి బంధు, ఇంకా డబ్బులు ఉన్నాడు బార్లో కూర్చుంది తాగుతాడు, డబ్బు కారు వేసుకుని వచ్చి మామూలుగా సగటు జీవి తాగలేడు కదా. మద్యం తగ్గిపోయింది, తాగడం తగ్గిపోయినాయి, గొడవలు తగ్గినాయి కొద్దిగా మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే నిన్న ఏం జరిగింది, అక్కడ తగ్గించలేదు కదా, కేసీఆర్ తగ్గించలేదు రేట్లు, పిచ్చలు విడిగా అమ్ముతున్నారు, అందుకే కుక్కలాగా తాగి అమ్మకి పిల్లలకి తేడా తెలియకుండా నాశనం చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఉరి తీయాలి, ఉరి కాదు ఆ అమ్మాయిని ఎక్కడ చంపారో వీళ్ళని కూడా అక్కడే తీసుకెళ్ళి కాల్చేయాలి. పూర్తిగా నిదానంగా ఒకేసారి ఏది వదులుకోలేడు, సిగరెట్ తాగేవాడు కూడా వారానికి రోజుకు పెట్టి తాగేవాడు రోజుకు 1 సిగరెట్ చొప్పున కొద్ది కొద్దిగా తగ్గించుకొని పోతాడు. అలాగనే మద్యం కూడా ఒకేసారి తీస్తే జనాలు చచ్చిపోతారని మొత్తం తీయకుండా సగం షాపులు తీసేసి కొన్ని పొలిమేర అవతల, ఇప్పుడు వెంకటేశ్వరం గుళ్ళో ఎక్కడ తిరుమల ఏలూరులో మద్యం షాపులు 3 ఉన్నాయి, ఇప్పుడు 1 అది ఎక్కడ పెట్టాడు, పొలాల్లో పెట్టాడు, అక్కడ తాగి అక్కడే సావండి, గుడి దగ్గర వద్దని, గుడి బడి దగ్గర బార్ షాప్ ఉండొద్దని ఒక పెట్టేశాడు. అక్కడ మొన్న నేను వెళ్ళి మందు కోసం వెళ్తే మందు దొరకలేదు, తీరా చూస్తే ఆ చెత్తకుప్పలో పెట్టాడు తీసుకెళ్ళి. అలాగనే ఉండాలి, తాగేవాడికి కూడా అసహ్యం పుట్టాలి, చీ అమ్మ ఏంది ఇది అని చూసుకుంటా, అలా అడవిలో పెట్టాడు అలా చేస్తున్నాడు, అది విజయవాడలో కూడా మారాలి. ఇది మాత్రం ఈ పాలన బాగుంది కాదు, నిదానంగా అర్థమైంది జనాలకి, ఏందండి నిదానంగా అర్థమైంది పాలన అనేది. లేదు అసలు ఎట్టు పరిస్థితుల్లో అది కాదు, వాళ్ళ ఊరోనే కాదు అందరిని చూసుకుంటాడు ఆయన. క్రిస్టియన్స్ అన్న కులాలు మతాలు దీనిలో కలపద్దు, కులం గురించి అనేది లేదు, తప్పది అంత రాంగు, మతాలు రెడ్డి గిడ్డి అయిన వేదన లేదు, అవన్నీ పుట్టిస్తున్నారు అంతే. రెడ్డి అయిందండి, అన్ని మసీదుకి వెళ్ళాడు, గుడికి వెళ్ళాడు, వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళాడు, ఇవన్నీ మామూలు మాటలయ్యి, సొంతంగా ఆలోచన ఏదో విధంగా ఆలోచన వస్తున్నాయి. కానీ ఆయన కుటుంబ సమస్యలు కూడా ఎత్తకూడదు, ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా 4 పెళ్ళిళ్ళు మనకెందుకండి, ఆ సొంత విషయాలు ఎత్తకూడదు రాజకీయంలో. మన పల్లెంది దాన్ని చూడాలి, సినిమా విషయాలు రామ్ గోపాల్ వర్మ సినిమా విషయాలు కూడా అలానే ఉంటాయి, ఏదో వినోదం కోసం సినిమాకి వెళ్తాం, దాని గురించి పెద్ద రాతంత్రం చేయకూడదు. పాలన అందరూ బాగుంది, ఎవరిని విమర్శించడం అనేది కాదు, సొంత విషయాలు ఎత్తకూడదు రాజకీయంలో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.